నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు, జగన్ సర్కార్ కీలక నిర్ణయం. ఎంపీ రఘురామకృష్ణరాజుపై విశాఖ ఎంపీ ఎంవివి ఫైర్, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్. జిల్లాలో వ్యాక్సినేషన్ అస్తవ్యస్తం, ప్రజల్లో గందరగోళం. నవ్యాంధ్రకు మేఘ సందేశం, ఈసారి ముందుగానే పలకరించనున్న తొలకరి. జిల్లాపై కనికరించని కరోనా, కొత్తగా 2098 కేసులు నమోదు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగిస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు ప్రస్తుత పద్ధతిలోనే ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 5 నుంచి పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో అధికారులు మంత్రులతో సమావేశమయ్యారు. కేసుల పరిస్థితి, వ్యాక్సినేషన్ అంశాలపైన ఆరా తీశారు. కర్ఫ్యూను మరింత పగడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. కోవిడ్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణరాజుపై విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి వత్తాసు పలుకుతున్న తెలుగుదేశం పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, పార్టీ పెద్దలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్న అతని మానసిక స్థితిని వైద్యులు పరీక్షించాలని సూచించారు. గెలిచింది మొదలు సొంత నియోజకవర్గం ప్రజలకు ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. ఒకటే తెలియజేస్తున్నా, ఆయనకి కొంచెం అందరూ అనుకున్నట్టు కాకుండా, ఇప్పుడు వేరే పరీక్షలు, పాదాల పరీక్షలే కాకుండా ఆయనకి ఒక మెంటల్ హాస్పిటల్కి పంపించి పరీక్షలు చేయాలన్న నాకు అనుమానంగా ఉంది. గత కొంతకాలంగా నేను అనుకుంటూ ఉన్నా ఆయనకి, ఆయనకి కొంచెం మైండ్ మతి భ్రమించిందని నాకు అనిపిస్తుంది. పూర్వ ముఖ్యమంత్రి గారిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ ఆయన విమర్శించేటప్పుడు ఆయన ఏ గుర్తు మీద పార్టీలో గెలిచారు, ఏ గుర్తుతో ఆయన ఇవాళ ఎంపీ అయ్యారు అనేది ఆయన గమనించుకోవాలి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దయతో ఆయన టికెట్ పొంది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే వచ్చినాయి తప్ప ఈయన్ని చూసి ఓటేసినప్పుడు ఎవడు ఉండడు ఆయన. ఎందుకంటే ఆయన ఉండేది హైదరాబాదు, ఆయన భీమవరం ఎప్పుడు ఆయన ఉండలేదు. ఆయన ఉండేది హైదరాబాద్ ఉంటారు, భీమవరం ప్రజలకు ఎవరికి ఆయన పరిచయాలు కూడా లేవు. అటువంటిది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన ఓట్లు వేశారు తప్ప ఈయనకి ఒక్క ఓటు కూడా అక్కడ పడేది ఉండదు. లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మా అధ్యక్షులు ఉన్నారో ఆయన పరిపాలనలు కానీ, లేదంటే ఈ పార్టీ వ్యవహారాలు కానీ నచ్చకపోతే ఆయన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఒకసారి ఎంపీగా ఆయన నచ్చిన పార్టీలో ఆయన ఏదైతే ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాయో కొన్ని పార్టీలు ఈరోజు ఆ పార్టీ గుర్తులతో కానీ, ఆయన ఇండిపెండెంట్గా కానీ, ఆయనే కనుక ఈవేళ ఈ పార్టీ వ్యవహారాలు కానీ లేదంటే ప్రభుత్వ పరిపాలన కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన కానీ ఆయనకు నచ్చకపోతే ఈవేళ ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే, ఎవరైతే ఆయన ఈవేళ సపోర్ట్ చేస్తున్న పార్టీలు ఉన్నాయో, ఎవరిని చూసుకుని ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో, వచ్చి ఆ పార్టీ గుర్తుల మీద కానీ ఆయన పోటీ చేసి, లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేసి ఆయన గెలవమనండి, గెలిచిన తర్వాత ఏం మాట్లాడినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కోవిడ్ విజృంభణ జిల్లాలో కొనసాగుతోంది. అదే సమయంలో టీకా వేయించుకునేందుకు జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో
ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ విషయంలో తరచూ నిర్ణయాలు మార్చుకుంటున్నాయి. టీకా విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇవి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణకు ముందు పలు రకాల అపోహలతో జనాలు టీకా వేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే టీకా ఒకటే శరణ్యమని విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయినప్పటికీ జనాలైతే ముందుకు రాలేదు. వైరస్ విజృంభించింది. రోజు రోజుకు కేసులు మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలకు జ్ఞానోదయమైంది. ఇప్పుడు పనులు పాటలు పక్కన పెట్టేసి టీకా వేసుకునేందుకు జనాలు ఆరోగ్య కేంద్రాలు ఇతర కేంద్రాల వద్ద ఎగబడుతున్నారు. డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడంతో ప్రభుత్వాలు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రారంభంలో మొదటి డోస్ తర్వాత రెండో డోస్ 4 నుండి 6 వారాల మధ్య వేయించుకోవాలని నిర్దేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ సమయాన్ని 84 రోజులు పెంచుతూ నిబంధన కూడా విధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోనూ నగరంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంగా కొనసాగుతోంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎక్కడా వ్యాక్సిన్ వేయడం లేదు. రెండో డోస్ వేయాలంటే 84 రోజులు నిండాలని నిబంధన పెట్టడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో టీకా ఉండి కూడా ప్రజలకు వేయకుండా వెనక్కి పంపించడం చాలా దారుణం. వైరస్ ఉధృత నేపథ్యంలో ఈ అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులపై ఉంది. ప్రభుత్వాలు తొలుత ప్రకటించిన విధంగానే 4 నుండి 6 వారాల మధ్య టీకా వేసేలా నిబంధనలు సడలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అనేది చాలా వరకు మారుస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కోవిడ్ ఇవన్నీ కూడా అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో జనాలకి ఈ నోటిఫికేషన్స్ ఇవన్నీ వెళ్ళడానికి కూడా లేట్ అవ్వడం వల్ల చాలా గొడవలు అయితే అవుతున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అండి, ఈ రోజు నుంచి జనాలు బయట ఎక్కడ పిహెచ్సి దగ్గర అక్కడ నించోని ఎక్కువసేపు నించోని చాలా సమస్యలు పడుతున్నారు. పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఏంటంటే అలా ఉండకుండా మీరు ఏ వార్డు అయితే ఆ వార్డు, ఫర్ ఎగ్జాంపుల్ మాది స్వర్ణభారతి యూపీహెచ్సి, మాది ఏంటంటే 16వ వార్డు వస్తుందన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి మేము ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నారు, జనాలు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే జనాలందరిలో కూడా కోపాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉదయం ఎప్పుడు 6 గంటలకి ఇక్కడ నించోవడం జరుగుతుంది. సో వాళ్ళని మేము తిరిగి పంపించడానికి అవ్వదు. సో ఇన్ని వైల్స్ మాకు వచ్చాయో అందులో సగం వైల్స్ వీళ్ళకిచ్చి మిగతా వైల్స్ కూడా ఎవరైతే పెండింగ్ ఉండిపోయారో, సెకండ్ డోస్ కోవిషీల్డ్ పెండింగ్ ఉండిపోయారో వాళ్ళని మేము క్లియర్ చేస్తున్నాం. సో అది ఇప్పుడు జరుగుతుంది. జనాలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి రోజులు గ్యాప్. ఇప్పుడు ఫస్ట్ కోవిషీల్డ్ ఏమో 40 డేస్ అన్నారు, తర్వాత 45 డేస్ అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి వీక్స్ ఇంకా మారుతున్నారు. ఇవన్నీ ఎందుకు మారుస్తున్నారంటే, నెంబర్ 1 డోసులు అంటే అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు ఎంత గ్యాప్ తీసుకుంటే ఉంటుందని చెప్పి. ఇవన్నీ సర్వే ప్రకారంగా ఇన్ని రోజులు అయితే పర్వాలేదు, మీకు బూస్టర్ ఇమ్యూనిటీ అనేది ఫామ్ అవుతుంది, సో ఇన్ని డేస్ అని చెప్పి 12 డేస్ అని మనకి నిన్న అప్డేట్ వచ్చింది. కానీ ప్రజెంట్ సిస్టంలో మాత్రం చాలామందికి అప్డేట్ ఇంకా వెళ్ళలేదు. సో 45 డేస్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది, కొన్ని రోజులు మట్టుకే మనం ఇన్సూరెన్స్ ఇవ్వగలం. కానీ తర్వాత 12 to 18 వీక్స్ పొగిడించడం జరిగింది. సో దాన్ని మనం ఏదో మనం డోసులు లేకో జనాలందరూ కూడా వ్యాక్సిన్ లేవు అందుకే మీ గవర్నమెంట్ అలా నచ్చినట్టు చేస్తున్నారని అలా అనుకోవద్దు. గవర్నమెంట్ కూడా అన్ని సర్వే చేసి పర్వాలేదు కోవిషీల్డ్ ఇంత డోసు మనం గ్యాప్లో ఇస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా పెంచడం జరిగింది. జనాలందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నాను. ఎవడు కూడా టెన్షన్ పడద్దు, అంతా కూడా సవ్యంగా అవుతుంది. కోవిషీల్డ్ సెకండ్ డోస్ ఈ స్వర్ణభారతి యూపీహెచ్సి ఈరోజు జరగడం జరుగుతుంది. కోవాక్సిన్ ఎప్పుడు అనేది మాకు ఏ రోజు ఆ రోజే తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇంటింటికి ఫీవర్ సర్వే అనేది మాకు నిన్నే నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి ఉంది. కానీ జనాలు కూడా ఇప్పుడిప్పుడే ఎవరు కూడా రావడం ఓపీ చూపించుకోవడం అలా తగ్గిపోయింది. సో ఇంటింటికి ఏఎన్ఎంలు ఆశాలు పంపించి సర్వే చేయడం జరుగుతుంది. సో జనాలందరూ కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా మీ చుట్టుపక్క ఆధ్వర్యంలో ఉన్న పిహెచ్సిలోని వెళ్ళి నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్, వేర్ మాస్క్, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని చెప్పేసి మీరు లైట్ తీసుకోవడానికి లేదు. వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీ బాడీ ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోండి. నవ్యాంధ్రకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. ఈసారి కూడా నైరుతి ఋతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని ఓ అంచనా వేసింది. జూన్ మొదటి వారంలోనే ఋతుపవనాలు మన రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు ఈసారి కూడా సకాలంలోనే రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమైన ఖరీఫ్ సీజన్లో కురిసే వర్షాలు నైరుతి ఋతుపవనాల ప్రభావంతోనే పడేవే. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ నెల 31వ తేదీన ఋతుపవనాలు కేరళను తాగుతాయి. జూన్ 1వ తేదీకి
నాలుగు రోజులు అటు ఇటుగా తొలుత కేరళలో ప్రవేశిస్తుంటాయి. అరేబియా మహాసముద్రంలో ప్రస్తుతం ఏర్పడిన టౌటే తుఫాను ఋతుపవనాల రాకను వేగవంతం చేసినట్లు కూడా తెలుస్తోంది. తుఫాను ప్రభావంతో ఈ నెల 21వ తేదీ నాటికే అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఋతుపవనాల కదలికలు ప్రారంభం కావచ్చని అంచనా. ఋతుపవనాలకు ఒక నెల ముందు అరేబియా మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేక తుఫానులో ఏర్పడుతుంటాయి. వీటి వల్ల ఋతుపవనాల్లో కదలిక వస్తుంది. అయితే ఈసారి అరేబియా మహాసముద్రంలో తుఫాను వల్ల ఇప్పటికే కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. జిల్లాపై కరోనా కనికరించడం లేదు. శనివారం కాస్త తగ్గినట్లే తగ్గి ఆది సోమవారంలో మళ్లీ స్పీడ్ని పెంచింది. కేసులు, మరణాల నమోదుని పెంచి ప్రజలు, అధికారులను మరింత కలవరానికి గురిచేసింది. ఇదిలా ఉండగా సోమవారం జిల్లాలో 2098 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. జిల్లాపై కరోనా మళ్లీ విజృంభించింది. శనివారంతో పోలిస్తే సోమవారం కేసులు, మరణాల నమోదులోనూ స్పీడ్ని పెంచింది. నగరం, మైదానం, మన్యం అనే తేడా లేకుండా వీర విహారం చేస్తూ 24 గంటల వ్యవధిలో 2098 కొత్త కేసులు నమోదు చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,945కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ సోమవారం ఒక్కరోజే 1,916 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 93,037కు చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు. వీటితో మరణాల సంఖ్య 780కి చేరింది. 21,128 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు, మరణాల నమోదు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా బాగా విజృంభిస్తున్న సమయం ఇది. రోజు రోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రులు ఫుల్, జేబులు నిల్లు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చికిత్స కన్నా నివారణ ఒక్కటే మార్గమని వైద్యులంతా గంట బజాయించి చెప్తున్నారు. అలాగే పౌష్టికాహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాంసాహారులు చికెన్, కోడిగుడ్ల కోసం ఎగబడుతున్నారు. ఇది కరోనా కాలం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాల్సిందే. ఇది డాక్టర్లు చెబుతున్న మాట. ఖచ్చితంగా మాంసాహారం, కోడిగుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా లభించే కోడిగుడ్లు, చికెన్ తినడానికి ప్రజలు మక్కువ చూపడంతో వీటికి విపరీతంగా డిమాండ్ కూడా పెరిగింది. తక్షణమే ధరలు నియంత్రించకపోతే కొనుక్కు తినే పరిస్థితి లేదంటూ ప్రజలు వాపోతున్నారు. చికెన్ తింటే జబ్బులొస్తున్నాయి, ఇలాంటి ఊహాగానాలు గత ఏడాది కరోనా ప్రారంభ సమయంలో గట్టిగా వినిపించాయి. దీంతో చికెన్, కోడిగుడ్ల వైపు వినియోగదారులు మొహం చాటేశారు. ఆ సమయంలో కేవలం 30 రూపాయలకే కిలో చికెన్ లభ్యమయ్యేది. అన్లాక్డౌన్ తర్వాత కూడా 150 రూపాయలకు దొరికేది. కరోనా సెకండ్ వేవ్ ముందు కూడా చికెన్, గుడ్ల రేట్లు కూడా ఎక్కువగానే ఉండేవి. సెకండ్ వేవ్ ప్రారంభంలో చికెన్, కోడిగుడ్ల వినియోగంపై వినియోగదారులు పెద్దగా ఆసక్తి అయితే కనబరచడం లేదు. దీంతో గత నెల రోజుల కిందటి వరకు వీటి ధరలు బాగా తక్కువగానే ఉండేవి. కోవిడ్ ఉధృతి ప్రస్తుతం ఎక్కువగా ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వీటిని వినియోగించాలని వైద్యులు సూచిస్తున్న తరుణంలో మళ్లీ వీటి రేట్లు గణనీయంగా పెరిగాయి. జనాలు వీటి కోసం ఎగబడుతుండటంతో వ్యాపారులు అక్రమంగా వీటి ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర 170-180 రూపాయల వరకు అమ్ముడుపోతోంది. దాదాపు కోడిగుడ్లది కూడా అదే దారి. ఒక గుడ్డు 6 రూపాయలకు, డజన్ గుడ్లు 70 రూపాయలకు, 30 గుడ్లు 170 రూపాయల వరకు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ కొంచెం డేంజర్గా ఉంది కాబట్టి డాక్టర్ సలహా ప్రకారం గుడ్డు, మాంసం తింటే చాలా మంచిది. మేమే తింటున్నాం, డాక్టర్ చెప్పిన ప్రకారం తింటున్నాం.
మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మాస్కులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సెకండ్ వేవ్ కొంచెం పరిస్థితి చాలా బాగోలేదు కాబట్టి మీరు ఇంట్లో ఉన్న పేషెంట్లు కానీ ఎవరైనా కరోనా వచ్చిన వాళ్ళు గుడ్డు మాస్కులు తినాలని, కూడా ఉన్న ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరూ గుడ్డు చికెన్ తినాలని అనుకుంటున్నాం. మీరు ఇంట్లో ఉండి జాగ్రత్తగా గుడ్డు చికెన్ తింటే చాలా మంచిది అని నా అభిప్రాయం. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పుడే బ్యారల్ ఆటోమేటిక్గా అన్నీ స్ట్రక్ అయిపోయి ఎనీ బిజినెస్ ఏ బిజినెస్ అయినా పడిపోయింది. ఫస్ట్ అందులో చూసుకుంటే మొదటగా చికెన్ షాప్ అనేది చికెన్ సేల్స్ చాలా దారుణంగా పడిపోయింది. ఒక వారం ముందు అయితే 280 రూపాయలు అమ్మిపోయేది. దీనికి తోడు ఏంటంటే రెస్టారెంట్లు, లాడ్జింగ్ బోర్డింగ్లు అన్నీ ఆగిపోయి అది ఒక కారణం. ప్రజెంట్ ఏంటంటే అన్ని మార్కెట్ల మీద ఈ బిజినెస్ ఏంటంటే లాస్ పడ్డది. కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలా ప్రాణహాని జరుగుతుందని జనాలు భయభ్రాంతులు గురవుతున్నారు. ప్రజలు అయితే మామూలుగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కానీ గుడ్లు చికెన్ అయితే తింటారు తక్కువ. 1 వీక్ బ్యాక్ అయితే మాత్రం రష్గా ఉండేది, 280 రూపాయలు అయినా సరే జనాలు కొనుక్కొని తిన్నారు. చికెన్ రేట్ తగ్గడానికి కారణం హోటల్స్ లేవు, హోటల్స్ ఉన్నా సరే వ్యాపారాలు లేవు, రోడ్డు మీద ఫుడ్ ట్రక్స్ తోపుడు బళ్ళు లోని వైజాగ్ మించు అన్నీ ఆపారు. దానివల్ల కొన్ని వ్యాపారాలు చెయ్యి చేసినాక చేసుకోలేక ఆపేశారు, కొంత స్టాఫ్తో ఇబ్బంది ఆపేశారు. కరోనా వేవ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల చికెన్ రేటు కూడా పడిపోయింది. హోటల్స్కి వ్యాపారాలు లేవు, హౌసింగ్ కూడా తీసుకుందాం వద్దా తింటే ఏమవుతుందో ఆ భయంతో చికెన్ రేటు పూర్తిగా పడిపోయింది. కదా కారణం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండబెట్టే అందులో ఎన్నోళ్ళు స్విగ్గీ జొమాటో ఇవే ఉండి, ఇప్పుడు స్విగ్గీ జొమాటో తెచ్చుకున్నా ఆడు శుభ్రంగా తెస్తాడో లేదో, ఆడెక్కడ చేయి పెట్టి తెస్తాడో అదొక భయం. తిందామన్నా వీళ్ళకి కస్టమర్లకు కూడా చాలా భయంతో ఇంట్లోనే వంటలు అందరూ ప్రిపేర్ చేసుకొని ఏదో ఉండికాడికి నీలన్నమో గింజన్నమో సారన్నమో ఏదో తినేసి ఉంటున్నారు. కానీ పౌష్టికాహారం కొందామన్నా భయం, కొనపోతే ఒక బాధ, కొంటే ఒక బాధ, ప్రజలు ఆలోచించడం పడిపోయారు. చికెన్ రేటు తీవ్రంగా పడిపోయింది, దాని కారణం చేత చికెన్ రేటు తీవ్రంగా పడిపోయింది. హోటల్స్ కూడా వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి, హోటల్ రెంట్లు కట్టలేక స్టాఫ్కి హోటల్స్ కూడా వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. కానీ ప్రజెంట్ అయితే చికెన్ రేటు తినడానికి కష్టం, అక్కడికి వెళ్ళినాడు శుభ్రం కొడతారా లేదా మాస్క్ పెట్టుకుంటున్నారా లేదా అదొక టెన్షను. మాస్క్ పెట్టుకున్నా మాస్క్ తీసి పెట్టడం వల్ల అదొక మళ్ళీ భయంతో చికెన్ తినడం మానేశారు అందరూ. ఆ టెన్షన్తో షాపులకి వెళ్ళడం మానేశారు అందరూ, ఇంట్లోనే ఏదో ప్రిపేర్ చేసుకొని ఏదో తింటున్నారు. కానీ చికెన్ కూడా ఎగ్స్ కూడా రేటు పడిపోయింది, చికెన్ రేటు పడిపోయింది పూర్తిగా. ఎవరు తినడానికి పౌష్టికాహారం తినడానికి కూడా భయం వేస్తుంది. సెకండ్ లాక్డౌన్ పూర్తిగా ఒక వారం రోజులు 2 వారాలు ఇచ్చి క్లియర్ చేసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే అన్నీ అభివృద్ధి అవుతాయి, అన్నీ అవుతాయని నా ఉద్దేశం. రామకృష్ణాపురం కోవిడ్ కేర్ శ్మశాన వాటికను నగర మేయర్ హరివెంకట కుమారి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని, దహన సంస్కారాలకు అదనపు ప్లాట్ఫారంలు నిర్మించాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంచినీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. దహన సంస్కారాల ఖర్చుల పట్టికను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణరాజు అరెస్టుపై క్షత్రియులు ఎవరు బాధపడడం లేదు సరికదా, పైగా అంతా సమర్థిస్తున్నారని ఎమ్మెల్సీ సురేష్ బాబు, వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజులు పేర్కొన్నారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు అరెస్టుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు అరెస్టును పార్లమెంటుపై దాడిగా కొందరు వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్సీ సురేష్ బాబు, వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజులు ఖండించారు. టీడీపీ ట్రాప్లో పడి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని తెలిపారు. క్షత్రియుడు అంటే రక్షించేవాడు తప్ప రెచ్చగొట్టేవాడు కాదని పేర్కొన్నారు. టీడీపీ డైరెక్షన్లో రఘురామకృష్ణంరాజు అసభ్యకర విమర్శలు చేశారని గుర్తు చేశారు. ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎవరూ మాట్లాడకూడదని రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైన ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
చంద్రబాబు వికృత రాజకీయాలు చేస్తూ రఘురామకృష్ణంరాజును పావులా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు విమర్శలు చేస్తూ ఎవరు కుట్రపూరితంగా వ్యవహరించినా సహించేది లేదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కూడా పాల్గొన్నారు. క్షత్రియులందరూ కూడా రఘురామరాజు గారు వారికి సంబంధం లేదు, వారందరూ కూడా తప్పకుండా ఇది ఆయన వ్యక్తిగత విమర్శే తప్ప రాజులకు సంబంధం లేదనే విషయాన్ని వాళ్ళు తెలియపరుస్తున్నారు. మరి రఘురామరాజు రఘురామ కృష్ణరాజు గారి విమర్శలైతే మీరు చాలామంది టీవీలో చూశారు. చుగుస్పాకరంగా మరి చాలా అవమానకరంగా మరి ఈ క్షత్రియులందరూ కూడా క్షత్రులంటే ఏమిటి, ఇతర కులాలను గౌరవిస్తూ తమ కులాన్ని కూడా గౌరవించుకోవడం. అలాగే చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా ఇటువంటి దారుణమైన మాటలు మరి అనడం కూడా ఎప్పుడు కూడా మేము చరిత్రలో చూడలేదు. అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కరోనా వృద్ధుత దృష్ట్యా మరి మరి రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ఇక్కడ వ్యాక్సిన్ కొరత కానీ అలాగే మరి ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ లెటర్ రాయకుండా కేవలం ఈ రఘురామకృష్ణరాజుకి ఏదో జరిగిపోతుందని లెటర్ రాయడం కూడా చాలా బాధాకరంగా ఉంది. బీజేపీకి చెందిన నాయకులు మరి రఘురామరాజు గారు అరెస్ట్ అయితే ఏదో పార్లమెంటు మీద దాడి జరిగిందని అన్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా రచ్చబండ పేరుతో ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కొన్ని కుట్రలు చేసి ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి, అడ్డుకోవాలంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘతం కలిగించాలి, శాంతి భద్రతలకు విఘతం కలిగించాలంటే కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్చులు పెట్టాలి అని రఘురామకృష్ణరాజు సిబిఎన్ అన్న కంపెనీ కలిసి కుట్రలు చేసి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టిద్దామని వారు చేసిన ప్రయత్నాల్ని సిఐడి అధికారులు గమనించి పక్క ఆధారాలతో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రఘురామకృష్ణరాజుని అరెస్టు చేస్తే కొంతమంది ఆ దుర్మార్గుడికి ఒత్తాస పలుకుతూ రఘురామకృష్ణరాజుని నిన్న విశాఖపట్నానికి సంబంధించిన ఒక బీజేపీకి సంబంధించిన మాజీ శాసనసభ్యుని మాట్లాడుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేస్తే పార్లమెంటుని అరెస్ట్ చేసినట్టు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ సింహాద్రి అప్పన్న స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కోవిడ్ నిబంధనలకు లోబడి డిప్యూటీ మేయర్కు ఘన స్వాగతం పలికారు. శ్రీధర్ కుటుంబ సభ్యులతో స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎన్ శ్రీధర్ మాట్లాడుతూ అప్పన్న స్వామివారి కరోనా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని, కరోనా మహమ్మారి నుండి ప్రజలను చల్లగా కాపాడాలని ప్రార్థించారు. తగ్గిపోయిందన్న తరుణంలో అందరూ విట్టలు విడిగా తిరగడం వల్ల మళ్ళీ సెకండ్ వేవ్ ఇంకా భారతదేశంలో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈరోజు సింహాద్రి అప్పన్న గారిని దర్శించుకోవడానికి వచ్చాం. మన లాస్ట్ టైం ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఈసారి అలా కాకుండా చంద్రవత్సం కూడా ఎవరిని దర్శనం రాకుండా ఎవరైతే మంత్రి గారు ఉన్నారో చైర్మన్ గారు ఉన్నారో వారు మాత్రమే కారణం చేసి మరి కోవిడ్ ప్రజల్లో ప్రబలకుండా ఎవరిని కూడా దర్శనాలు మనం తీసుకుంటాం. చాలా లిమిటెడ్గా ఈరోజు కూడా 9:30 వరకే గుడి ఓపెన్ చేయడం చాలా అందరి. ప్రతి ఒక్కరు కూడా మరి కోవిడ్ దాళకు నిబంధనలు పాటించి ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు వచ్చి మిగతా అందరూ కూడా ఇంట్లోనే ఉండాలని మరి యొక్క సమాధికార పరిస్థితిని మన అందరం కూడా ప్రజలందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని సింహాద్రప్పన్న గారిని ఈరోజు దర్శించుకొని కోరుకోవడం. జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను విశాఖ శ్రీ శారదాపీఠం ఘనంగా నిర్వహించింది. పీఠాధిపతులు స్వరూప నందేంద్ర, స్వాత్మ నందేంద్ర స్వాములు రిషికేష్ శ్రీ విశాఖ శారదాపీఠం ఆశ్రమంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆది శంకరాచార్యునికి విశేష పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పీఠాధిపతులు స్వరూప నందేంద్ర, సరస్వతి అధ్యాసభ్యాసాన్ని పారాయణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆది శంకరులు యావత్ ప్రపంచానికే జగద్గురువులని కీర్తించారు. ఆదిశంకర్మగోత్పాదస్వామి నమః.
రాజేంద్రాచారి భగవత్పాద స్వామి నమః అనేక వేదోక్త గ్రంథ పుష్పాంజలి ఓం మహామంత్రే నమః సత్యమలోర్చితే మామిడి రైతులను కరోనా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది పంట ఆశాజనకంగా ఉన్నప్పటికీ సీజన్ ప్రారంభం నుండి లాక్డౌన్ కారణంగా ఎగుమతులు సరిగ్గా జరగలేదు. మళ్ళీ సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు మామిడి రైతులకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. కరోనా విద్య, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక, నిర్మాణ రంగాలతో పాటు వ్యవసాయ రంగంపైన ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా వాణిజ్య పంట అయిన మామిడిపైన కూడా కరోనా ప్రభావం గట్టిగానే పడింది. దీని ఫలితంగా కనీసం పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితులు నెలకొని రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో 18,000 హెక్టార్లలో ఈ పంట కొనసాగుతోంది. ఈ ఏడాది దిగుబడి బాగుందని, గత ఏడాది నష్టాలను కొంతవరకైనా పూడ్చుకొని గట్టెక్కాలని సదరు రైతులైతే సంబరపడ్డారు. ఇంతలో కర్ఫ్యూ రూపేణా విధించిన ఆంక్షలతో ఆందోళనకు లోనయ్యారు. గత నెలలో ఎగుమతులు ప్రారంభించడంతో బంగినపల్లి రకానికి టన్నుకు 60,000 రూపాయల నుంచి 70,000 వరకు ధర పలికింది. ఎప్పుడైనా సరే సీజనల్ ఫ్రూట్స్ తింటే దానిలో ఉన్న ఇమ్యూనిటీ పవర్, మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే అవి బాగా కవర్ చేస్తాయి. అవి అది ఆ ఇన్ఫెక్షన్ ఇంప్రూవ్ అవ్వకుండా మనల్ని కాపాడుతుంది అది. సో వేసవికాలం ప్రత్యేకంగా మామిడి పళ్ళ సీజను, అలాగే సీతాఫలాల సీజను, రామఫలాలు, ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ తింటే ఉండే ఇమ్యూనిటీ పవర్ ప్రతి మనిషికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అది ఒక్కటే ప్రతి వాళ్ళు గమనించి ఆ సీజనల్ ఫ్రూట్స్ తింటే మంచిది. రేటు డజను 150-140 అలా ఉన్నాయి. సో పర్వాలేదు, ఎందుకంటే ఈ సువర్ణరేఖనే పళ్ళు విజయవాడ వైపు దొరకవు. అక్కడ ఉన్న నూజిబీడి రసాలు అవే ఫేమస్. సో ప్రత్యేకంగా సువర్ణరేఖ కొనాలంటే ఇటుపక్క ఉత్తరాది జిల్లాల్లోనే కొనాలి మనం. అందుకనే ఎప్పుడైనా డ్యూటీ మీద వచ్చినప్పుడు ఇక్కడే తీసుకుంటాం ప్రత్యేకంగా. విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ విజయవాడలో డ్యూటీ, అక్కడ నూజిబీడిలో రసాలు దొరుకుతాయి కాబట్టి, ఇక్కడ అవి దొరకవు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఇవి కొండం. వైజాగ్ డ్యూటీ మీద వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుని వెళ్తాం. అది ముఖ్యంగా పళ్ళల్లోని రాజు, బంగిలిపిల్లి, రాణి, సువర్ణరేఖ అంటారు. సో రెండు కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచేవి. జీవితం కన్నా ఎక్కువేం కాదు వ్యాపారం అని నా ఉద్దేశం. సో జీవిస్తే వచ్చే సంవత్సరమైనా వాళ్ళు అమ్ముకుందుకు అవుతుంది. అదే 12 తర్వాత ఇంకా మనం అవకాశం ఇస్తే వచ్చే సంవత్సరం అమ్ముకోవడానికి అవ్వదు, ఎందుకంటే వాళ్ళ ఫోటోలు బ్యానర్లోనే కనిపిస్తాయి మనకి. సో దానికన్నా ఇది నయం కాబట్టి, సో గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ 12 వరకు ఉంచుకుని మిగిలిన కర్ఫ్యూ మనం పాటిస్తే, భౌతిక దూరం ఉంచితే ఆటోమేటిక్గా మనం బతుకుంటాం. పంట దిగుబడి పెరుగుతున్న తరుణంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో ఇప్పుడు రేటు కరువైంది. పైగా ఈ ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేయడం కష్టతరంగా మారింది. పాక్షిక కర్ఫ్యూ కారణంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మామిడి ఎగుమతులను నిలిపివేసి మార్కెట్లకు కూడా మూసివేసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు రోడ్ల పక్కన పోగులు పోసి, మరికొందరు రైతు బజార్లకు తరలించి కిలోల లెక్కన విక్రయాలు చేపడుతున్నారు. మరికొంతమంది అయితే ఆటోల్లో మామిడి పండ్లను వేసుకొని వీధి వీధిన తిరిగి అమ్మకాలు సాగిస్తున్నారు. పోనీ ఇలాగైనా కొంతవరకు గట్టెక్కేద్దామని భావిస్తే 12 గంటల తర్వాత మార్కెట్లు మూతపడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెల్లవారొచ్చి అమ్ముకుంటానండి. ఈ టైంకి మాకు ఇలాగ అమ్ముకోవడానికి టైం సరిపోతుందండి. మళ్ళీ 10కి ఇలాగ అంటున్నారు కానీ, మరి ఇదే టైం అయితే ఇలా పర్వాలేదు కానీ, కొంతలో కొంతైనా అమ్ముకోగలుగుతాం కానీ, మరి ఇంకా ఎంతకంటే తగ్గించుతామంటే మేము వ్యాపారాలు చేయలేకపోతున్నాం. పావలా రూపాయిది పావలా కడుగుతున్నారు. మరి మేము తెచ్చింది ఎక్కువనా అమ్మింది తక్కువ అయిపోతుంది. మా సేల్స్ పెట్టుకుని వ్యాపారం ఎవరు చేయరు కదా. పళ్ళు రేట్లు కేటు 1,000 రూపాయలు ఉన్నది, 1,200 ఉన్నది. ఒక్కో టైంలో ఒక్కొక్కలాగా ఉంటుంది మార్కెట్, రోజుకి ఒకలాగా ఉంటుంది. మార్కెట్ని పెట్టి ఇక్కడ అమ్ముకోరా. ఒక రైతులు ఒక్కొక్క రోజు సవ్వుకుంటుంది, ఒక్కొక్క రోజు పెరుగు. మార్కెట్ ఎక్కువ వచ్చిందనుకో
సాకు అవుతుంది. తక్కువ వచ్చింది దానికి, ఈరోజు తక్కువ వచ్చింది మార్కెట్. కేట్ 1200, 1300, 1000 అలాగే పళ్ళు కొలదిని, క్వాలిటీ కొలదిని. మేము కొత్త వలస నుంచి వస్తున్నాం. ఈ టైంకి బాగానే ఉన్నది, మరి కొంచెం ఇంకో టైం తగ్గిస్తామని అన్న ప్రకటించుతారని అంటారు మళ్ళీ 18 దాటాకు. నష్టం లేదు, లాభం లేదు, ఈ టైం ఇచ్చి ఇలా సరిపోతే అలాగ అమ్ముకొని ఇస్తే పర్వాలేదు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు, జగన్ సర్కారు కీలక నిర్ణయం. ఎంపీ రఘురామకృష్ణరాజుపై విశాఖ ఎంపీ ఎంవివి ఫైర్, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్. జిల్లాలో వ్యాక్సినేషన్ అస్తవ్యస్తం, ప్రజల్లో గందరగోళం. నవ్యాంధ్రకు మేఘ సందేశం, ఈసారి ముందుగానే పలకరించనున్న తొలకరి. జిల్లాపై కనికరించని కరోనా, కొత్తగా 2098 కేసులు నమోదు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.